హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో ఫస్ట్లీ నేను మీకు నా హార్ట్ఫుల్గా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అవుట్ దేర్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు నువ్వు అని అడుగుతారేమో. అవునండి, నిన్న నేను పోస్ట్ చేసిన ప్రణవ్ బర్త్డే వీడియో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మీరు కూడా మాకులాగే. సో అది చక్కగా మంచి వ్యూస్ వచ్చాయి. రీసెంట్ టైమ్స్లో నా ఛానల్ చాలా డౌన్ఫాల్లో ఉండగా ఇట్లాంటి ఒక మంచి రెస్పాన్స్ మీరు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మండే ఈవినింగ్ ఏమైంది, విజయవాడలో క్లైమేట్ మొత్తం అప్సెట్ డౌన్ అయిపోయింది, మారిపోయిందండి కూల్గా. యాక్చువల్గా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు మా అత్తయ్యగారితో అన్నా స్నాక్స్ ఈరోజు మసాలా వడ చేయమంటారా అని. సో అప్పుడే నానపెట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ అనుకోకుండా క్లైమేట్ మారడం అన్నీ కలిసి వచ్చాయన్నమాట. సో అదృష్టం చూసారా, వేడిలో వడలేకుండా హాయిగా చల్లగా ఉంది వంటింట్లో కూడా. ఇక్కడ ఏం చేస్తున్నాను నేనంటే, మార్నింగ్ నేను కడిగి నానపెట్టుకున్నాను కదా, అయినా కూడా నేను ఒకసారి దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకుని కడుక్కుని వాడ్చానండి, ఇలా చిల్లుల గంపలో బుట్టలో. దీన్ని ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి, పలుకు పలుకుగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వాటర్ వేయకుండా రుబ్బాలి. దీనిలో మీరు దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. అండ్ వెల్లుల్లి మీకు నచ్చితే వేసుకోవచ్చు, మేము వేసుకోము. సో దాల్చిన చెక్క ఆప్షనల్గా చెప్పాను, అది వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసిన తర్వాత మనం వాడ్చి పక్కన పెట్టుకున్న ఈ పచ్చిశనగ పప్పుని కూడా వేసుకోవాలి. గుర్తుంచుకోండి, నీళ్ళు అస్సలు ఉండకూడదు. మరి సుచిత్ర, పలుకు పలుకుగా ఉంటే మాకు ముద్ద రావట్లేదు, ఏం చేయాలి అని అడుగుతారు కదా, అప్పుడు ఏం చెప్తానంటే, నాకైతే ఇక్కడ ఆ ప్రాబ్లం రాలేదు. ఒకవేళ జార్ అయిందనుకోండి, మీరు బైండింగ్ ఏజెంట్ కింద ఏ శనగపిండినో, కార్న్ఫ్లోర్నో, బియ్యం పిండినో వాడుకుంటే సెట్ అయిపోతుంది. కాబట్టి మొత్తం వాడ్చుకుని ఒక 5-10 మినిట్స్ తర్వాత రుబ్బుకుంటే చక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను చెక్ చేసుకుంటున్నాను వడకి వస్తుందా లేదా అని. అండ్ సైమల్టేనియస్గా టీకి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. నేను తాగను కానీ మా ఇంటికి ఎవరు వచ్చినా నేను మంచి టీ పెడతాను. జింజర్ అండ్ ఇలాచీ కలిపి చేస్తే చాలా బాగుంటుంది. టీకి నేను ఇంకొక టిప్ ఇస్తాను, ఇంకా ఎప్పుడైనా ఇవ్వమంటారా, ఇప్పుడే ఇచ్చేయమంటారా? ఏమి లేదు, మీరు టీ బాయిల్ చేసిన తర్వాత వడపోస్తారు కదా, వడపోసి ఆ వడపోసిన టీ ఏదైతే వస్తుందో దాన్ని ఒకసారి మళ్ళీ ఇంకొక బాయిలింగ్ తెప్పించి సర్వ్ చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఈ మిశ్రమంలో ఉల్లిపాయలు అండ్ జీలకర్ర ఉప్పు వేసుకుని కలుపుతున్నాను. ఇంకా పచ్చికారం, ఎర్రకారం ఇలా ఏమి యాడ్ చేయట్లేదండి, ఆల్రెడీ పచ్చిమిర్చి మంచి ఘాటుగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం చక్కగా డంప్లింగ్స్ లాగా, బాల్స్ లాగా చేసుకుని లేదా ఫ్లాట్గా చేసి వేసుకోవడమే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మ్యాక్సిమం మీలో చాలామందికి ఇది తెలుసనే నేను అనుకుంటున్నాను, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఇక్కడ నేను ఆయిల్ అన్నది తీసుకుని హీట్ చేస్తున్నాను ఆయిల్ని. ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను, మనకిట ఆయిల్ పీల్చకుండా ఉండాలి అంటే బాండి కౌంటర్ టాప్ మీద పెట్టి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆ బాండి తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెడితే ఆయిల్ ఎక్కువ లాగవుట చేసే పిండి పదార్థాలు. ట్రై చేయండి మీరు కూడా. అన్నీ తెలుసు కానండి, సమయానికి బుర్ర మనకి అట్లా చేయనివ్వదు, ఫటాఫట్ అయిపోవాలి కదా. మీరు ఎలా చేస్తారు టీ? డైరెక్ట్గా డికాక్షన్లో పౌడర్ వేసేస్తారా, నాలాగా వాటర్లో కొంచెం మరిగిన తర్వాత వేస్తారా చెప్పండి. నేను తాగను కానీ టేస్ట్ తెలుసులేను, అప్పుడప్పుడు చిన్నప్పుడు తాగేసేదాన్ని, తర్వాత మైగ్రేన్ వల్ల మానేశాను. సో ఇప్పుడు నేను వడలు వేసుకుంటున్నాను. మీరు దీనికోసం పెద్ద కష్టపడక్కర్లేదు, ఒక చెయ్యి ఉంటే చాలు నాకులాగా చూడండి, ఇలా వేసేసుకోవడమే. మీకు ఇంకా కొంచెం పెద్దవి తింటారు మా ఇంట్లో అనుకుంటే మిల్క్ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్, అరిటాకు ఏదైనా తీసుకొని ఒత్తుకోవడమే.
ఇంకొకటి, ఈ వీడియో చివరి వరకు చూడడం మర్చిపోకండి. మా అత్తయ్య గారు వచ్చినప్పుడే కొన్ని పచ్చళ్ళు తీసుకొచ్చారు, కుదరలేదండి చూపించడానికి. ఇవాళ ఎందుకో ఉదయం మాగాయ పెరుగు పచ్చడి అండ్ ఆవకాయకి బౌల్లోకి తీసుకుందాము అని తీస్తున్నప్పుడు నాకు గుర్తు ఐడియా రెండు వచ్చారే, వీళ్ళకి చూపించలేదు ఆనందపడతారే అని చెప్పి అందుకని ఏమేమి తెచ్చారో చూపించాను. అవి ఎక్కువ క్వాంటిటీ నేను తీసుకురమ్మని చెప్పను, ఎందుకంటే ప్రతి నెలకి మేమైనా వెళ్తాం, లేదా ఈ నెల వాళ్ళు వచ్చారు అనుకోండి ఒక నెల గ్యాప్లో మళ్ళీ వస్తారు, అప్పుడైనా తీసుకొచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఇక్కడ ఎండకి డ్రై అయిపోతాయండి ఆ పచ్చళ్ళు, ఎంత నూనె వేసినా నాకు అస్సలు చాలా చిరాకు. అండ్ నాకు స్టోరేజ్ చేసుకోవడం కూడా అంత చేత కాదు, కంటైనర్స్ గాజు అవి లేవు, బికాజ్ నాకు సొంత ఇల్లు లేనప్పుడు ఇలాంటి జాడీలు ఇవి కొనుక్కునే ఉద్దేశం లేదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆవకాయలు అలాంటివి పిచ్చి ప్లాస్టిక్లో స్టీల్ డబ్బాల్లో పెట్టకండి. పిచ్చి ప్లాస్టిక్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, దాని యొక్క మంచి ఇది పోతుంది, ఫ్లేవర్ కానీ రంగు కానీ అంతా. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు కలర్ రిటైన్ అవడానికి, బట్ అది అంత నాకు కన్వెన్షనల్ టేస్ట్ ఉండదని నా ఫీలింగ్. సో పచ్చళ్ళ గురించి పక్కన పెడితే ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న వడలు మనకి రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. కరివేపాకు కారప్పటి చూపించాను కదా, దాంతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, ఎలా కావాలంటే అలా తినచ్చు. నేను సాస్తో తింటున్నా. అండ్ ఇప్పుడు మీకు నేను పికిల్స్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. క్లైమేట్ చేంజ్ వచ్చిపోయింది, నా బాడీలో ఇమ్యూనిటీ లేక నాకు ఆల్రెడీ కోల్డ్ అటాక్ అయిందండి, చాలా హెడ్ఎక్గా ఉంది. మార్నింగ్ రికార్డ్ చేశాను ఇదే వీడియో, ఎలా వచ్చిందో తెలుసా, హలో ఎలా ఉన్నారు బాగున్నారా అలా వచ్చింది. సో ఎక్స్క్యూజ్ మీ, టీ రెడీ అయిపోతుంది, సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయాయి. మే అందరం కూర్చొని సరదాగా తింటూ ముచ్చట్లన్నీ చెప్పుకున్నాం. నేను కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా, ఇలా చేయడానికే నాకు తల కిందలు అయిపోతుందండి, ఏదో అంటారు కదా కింద పైన అయిపోతుంది, చేయలేకపోతున్నాను, చాలా హైడ్ అండ్ సీక్ లాగా అన్నమాట. సో మొత్తానికి టైం దొరికినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. ఎంత బాగున్నాయి చూసారా, పైన కరకరలాడుతూ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మసాలా వడ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కూడా నాకు చెప్పండి సేమ్ ప్రాసెస్లో చేసి. ఇలాగే చేస్తామన్న వాళ్ళు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఎలాగో కంటైనర్లోకి తీస్తున్నానని చెప్పాను కదా, అండ్ ఆ వైట్ది టప్పర్ వేర్లా ఉంది కదా, దానిలో ఏంటనుకుంటున్నారు, అది కొబ్బరి లవ్స్ అండి, లస్కోరా బాల్స్ బాల్స్గా తెచ్చారు. ప్రణవి ఏం చేసిందంటే, మేము అందరం కబుర్లు చెప్పుకుంటూ తీసుకొని తింటున్న టైంలో చితిపేసింది, ఇంకా అవి కొంచెమే ఉన్నాయి కదా అలా స్పూన్తో తినేద్దాంలే అని. దాన్ని ఏం బాల్స్ లాగా మేము చేయలేదు. సో ఆల్మోస్ట్ ఈ డబ్బాకి సగం పైన 3/4 తెచ్చారనమాట. 1 వీక్ అయిపోయింది వాళ్ళు వచ్చి కూడా, లాస్ట్ మండే వచ్చారు, కుమ్మేశాం మేము ఫుల్గా తింటూనే ఉన్నాం. అండ్ ఇది ఆవకాయ, ఎంత ఇష్టం మీలో చెప్పండి. నాకైతే ముద్దపప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ తింటుంటే ఇంకా అసలు చాలా ఈ జన్మ కనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. కానీ పెట్టిన 1 మంతే నేను తింటాను ఇష్టంగా. అసలు ఒకప్పుడు రోజు పొద్దున ఆవకాయ అన్నమే తిని కాలేజ్కి వెళ్ళేదాన్నండి, మీరు నమ్మరు, మా ఇంట్లో వాళ్ళు చూస్తే కామెంట్ చేస్తారు ఈ విషయం. అలాంటి ఇప్పుడు పచ్చళ్ళు అంటే నాకు టారెత్తిపోతుంది, తినలేను అస్సలు. ఏదో అప్పుడప్పుడు అలా హాయ్ అని దానికి విజిట్ చేస్తూ ఉంటా, బట్ ఈసారి మా అత్తయ్య గారు పెట్టారు, ఇంకా అసలు మాటలు లేవు. శ్రీలక్ష్మి కనుక వీడియో చూస్తూ ఉంటే గరుడవేగా అంటుందేమో అని ఎదురు చూస్తున్నాను నేను. సూపర్గా ఉంది శ్రీలక్ష్మి, అట్లా కారం ఎక్కువ లేదు అలా అని చప్పగా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. మా ప్రణవ్యకు కూడా నచ్చేసింది అన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మా చిన్న అత్తయ్య గారు పంపించిన బెల్లం ఆవకాయ, ఇది కూడా ఫుల్ సీసా దోశల్లోకి అన్నిట్లో తినేసి ఇంత వచ్చేసింది. ఇది కూడా నాకు ఓన్లీ బెల్లం ఆవకాయ పెచ్చి ఇష్టం, సో కడుక్కోవడం తినేయడం.
ఎంత బాగుంటుందో. అండ్ ఈ డబ్బాలో ఏంటి అనుకుంటున్నారా, ఇది వచ్చేటప్పటికి నూనె మాగాయండి. దీనికి ప్రాసెస్ ఉంటుంది, ముక్కలన్నీ ఒక్క రోజులోనే మంచి ఎండలో ఎండపెట్టి కలుపుతారు. నేను మీకు చూపుతాను నెక్స్ట్ ఇయర్ పెట్టినప్పుడు. సో ఇవి మా అత్తయ్య గారు తెచ్చిన మా కోసం. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.